పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి మట్టి వాడికి నా కూతురుని ఏమైనా మాటలు మాట్లాడకండి అమ్మ మట్టి వాడికి ఇవ్వకుండా ఇంకోడికిస్తే పీక పిసికేస్తాడమ్మ జాగ్రత్త మట్టి పిసుకడమే నయ్యం పీక వాడికంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు అమెరికాకి ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మ అమ్మాయిల సంబంధాలు ఇచ్చి వాడు విమానం దిగితే చాలు ఏమిటో విమానంలోంచి అదో లగేజీ కూడా దిగుతుంది వీడు కూడా దిగాడు పెద్ద విషయం కాదు ఇక్కడ అంతే మా అల్లుడు విమానం ఎక్కాడు మా అమ్మలు విమానం ఎక్కాడు వాడు అమ్మాయిని పాడెక్కించేస్తాడమ్మా ఎక్కడెక్కడో ఎంత దూరం అయితే అంత గొప్ప ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప ఎంత పదవి ఉంటే అంత గొప్ప అని ఆలోచిస్తున్నాం కానీ మన ఊళ్ళోనే మనకు హాయిగా బంధువర్గంలోనే పది ఎకరాల పొలం ఉన్న కూరడు ఉన్నాడు కదా మంచి చాకులో ఉన్నాడు గుణపల్లా ఉన్నాడు పుట్టే పిల్లలు కూడా గుణపల్లాగే ఉంటారని వాడికి ఇవ్వాలమ్మా పిల్లని తీసుకెళ్ళి